విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎప్పుడైతే అధికారికంగా ప్రకటించబోతున్నారో, ఇంకా చాలా టైం ఉంది, అయితే ఆ ప్రకటనకు ముందే విశాఖను ఖచ్చితంగా రాజధాని చేయబోతున్నారు అని అందరికీ తెలిసిన నేపథ్యంలో, ఎందుకంటే కమిటీలు ఇచ్చిన రిపోర్ట్లు కానివ్వండి, ముఖ్యమంత్రి గారి అభిప్రాయం కానివ్వండి, విశాఖలో జరుగుతున్న వేగవంతంగా జరుగుతున్న పనులు కానివ్వండి, ఎందుకంటే అక్కడ ఏ బిల్డింగ్ దేనికి అనువుగా ఉంటుంది, అసలు ప్రభుత్వ భవనాలు ఎన్నెన్ని ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు ఎక్కడున్నాయి, ఇవన్నీ లెక్కలు తీస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తారు అధికారికంగా అనేది అయితే అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే విశాఖ రాజధానిగా చేస్తేనే ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది, ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా పరిపాలన సజావుగా సాగాలి అంటే అమరావతి కంటే విశాఖే బెటర్ అనేది ఇప్పుడు వరకు ఉన్న కమిటీల రిపోర్ట్ ఆధారంగా చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక హై పవర్ కమిటీ కూడా ఆ రిపోర్ట్ల ఆధారంగానే చెప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఆ రెండు రిపోర్ట్లను పరిశీలించి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వబోతుంది కాబట్టి అందరికీ ఆల్రెడీ అక్కడ అర్థమైపోయింది. ఉత్తరాంధ్ర పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, ఇప్పటివరకు వెనకబడి జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేసేందుకు డెవలప్ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగించారు అనేది. ఈ నేపథ్యంలోనే పార్వతీపురం ఆ ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు, తమ ప్రాంతాన్ని రాజధానిగా మారుస్తున్నందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాలకి పాలాభిషేకాలు చేస్తున్నారు, మొత్తం రాత్రి అయితే ర్యాలీలు చేశారు, ఆనందోత్సవ సంబరాలు జరుపుకున్నారు మొత్తం. ఆ ఫుటేజ్ అంతా మీరు చూడొచ్చు, అంటే మొత్తం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నిజంగా సంబరాలు జరుపుకోవడం అనేది అంటే వాళ్ళు స్వాగతిస్తున్నారు, ఎప్పుడూ లేనిది, ఊహించలేదు. అసలు గతంలో వాళ్ళ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఒక డిమాండ్ వచ్చిన 2014 ఆ టైంలో రాజధానిగా విశాఖను ఎంపిక చేయాలి, ఫైనాన్షియల్గా డెవలప్ అయిన సిటీ విశాఖపట్నం, అదేవిధంగా దీన్ని కనుక ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే వెనకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఆ జిల్లాలన్నీ కూడా మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళు గతంలో మొరపెట్టుకున్న అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమి అడగకపోయినా అడగకుండానే వరాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఉత్తరాంధ్ర వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది, అక్కడి నుంచి ఎక్కువ మంది వలస వెళ్ళిపోతారు, పొట్ట చేత పట్టుకొని చాలామంది హైదరాబాద్ కానివ్వండి ఇతరితర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే అక్కడ సరైన ఉపాధి దొరక్క చాలామంది అక్కడి నుంచే ఎక్కువ వలసలు వస్తూ ఉంటారు శ్రీకాకుళం విజయనగరం నుంచి. సో ఇప్పుడు అక్కడే కనుక పూర్తిగా రాజధాని డెవలప్ అయితే అక్కడి నుంచి వలస వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తగ్గుద్ది, ఆ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది, అక్కడ చాలా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ప్రతి ఒక్కళ్ళ జీవితాలు బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాజధాని ప్రకటనతో. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు, జగన్ గారికి అభినందనలు తెలుపుతున్నారు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి రావడం, మా ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేయాలనుకోవడం, అలాగే కమిటీల రిపోర్ట్లు కూడా ఖచ్చితంగా ఆల్రెడీ ఫైనాన్షియల్గా డెవలప్ అయి ఉన్న సిటీని తీసుకుంటేనే విశాఖపట్నం అయితేనే రాజధానికి అనువుగా ఉంటుంది అని కమిటీ రిపోర్టులు చెప్పడం, అయితే ఇంకా అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించడం ఒకటే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు విశాఖపట్నమే రాజధాని అని ఖరారు అయిపోయింది కాబట్టి ఒక్క అధికారిక ప్రకటన మినహా మొత్తం అందరూ సంబరాలు చేసుకునే మూడ్లో ఉన్నారు, అందరూ రోడ్డు మీదకి వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు, ఆనందోత్సవాల్లో కేకులు కట్ చేశారు, స్వీట్లు పంచుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన టైంలో దాదాపు 24 కిలోమీటర్ల మేర ఆయనకి ఏ రకమైన స్వాగత సుమాంజలు అందిందో అందరూ చూశారు. సో ఇప్పుడు ఈ అధికారిక ప్రకటన తర్వాత కూడా భారీ ఏర్పాట్లు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖకు వస్తే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలాంటి కృతజ్ఞతలు చెప్పాలి, ఎలాంటి అభినందనలు చెప్పాలని. ప్రస్తుతం అయితే సంబరాల సమయం అయితే మొదలైంది, అన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలోని ఒక్కొక్క ప్రాంతంలో సంబరాలు చేసుకుంటూ జనాలు రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి అయితే అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.